ఈరోజు సాంబిరెడ్డి అనే వ్యక్తి వాడ రైతు బజారుకి వెళ్ళి అక్కడికక్కడే మరణించాడు అధ్యక్ష ఇది ఒక నిజ నిర్ధారణ మీకు ఐడియా ఉంది కదా మీరు చేయండి మేము ఆ విషయం చెప్తే మా మీద ఎదురుదాడేంటి చనిపోయాడా లేదా ఎక్కడ చనిపోయాడు రైతు బజార్లో పోయి లైన్లో నిలబడుకున్నాడా లేదా ఆ విషయం మీరు చెప్పండి అంటే మీరు దాన్ని కూడా వక్రీకరించి ఇది కూడా సహజ మరణం అతను ఉల్లిపాయలకే పోలేదు రైతు బజార్కే పోలేదు అనే విధంగా మీరు మాట్లాడడం చాలా దుర్మార్గం ఇది బాధాకరం దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష వినియోగదారుడి జీవితంతో కూడా మీరు ఆడుకుంటున్నారు ఇది మంచి బాధ్యత కాదు దీన్ని గుర్తుపెట్టుకోండి పేదవాళ్ళ ప్రాణాలంటే చులకన భావం మంచిది కాదని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు శవాల మీద కూడా రాజకీయం చేయడానికి అలవాటు పడిపోయాడు అధ్యక్ష నిన్న అధ్యక్ష నిన్న గుడివాడలో రైతు బజార్లో ఒక రైతు సాంబిరెడ్డి గారు అని చెప్పి ఆయన కూరగాయల కోసం అని చెప్పి ఆయన వెళ్ళాడు అధ్యక్ష ఉల్లిపాయల కోసం ఆయన వెళ్ళా అయితే ఆయనకి గత 15 సంవత్సరాల నుంచి గుండె నొప్పి ఉంటాం ఆయన ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆయన కుటుంబం ఇద్దరు అబ్బాయిలు ఆయనకి ఆయన ఇద్దరు అబ్బాయిలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అధ్యక్ష అదేవిధంగా ఆయనకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి కుటుంబం గుడివాళ్ళు ఆయనకి తోడళ్ళు 3 గుడివాళ్ళు ఉంటారు బామ్మద్దులు గుడివాళ్ళు ఉంటారు అందరూ కూడా ఆయనకు ఆరోగ్యం బాగోదని ఆయన అక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయనకి పెరాలసిస్ ఉంది నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళి 8 గంటలకి అటు నుంచి వాకింగ్ చేసుకుంటా రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటా పడిపోయాడు అధ్యక్ష హాస్పిటల్కి తీసుకువెళ్తే హాస్పిటల్లో మరణించాడని చెప్పారు ఈ తెలుగుదేశం పార్టీ రాబందులు కొన్ని మీడియా రాబందులు అక్కడ చేరి ఉల్లిపాయల కోసమే చచ్చిపోయారని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష మా కుటుంబంలో ఉల్లిపాయల కోసం మేము వెళ్ళి లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉన్న కుటుంబం కాదు ఒకవేళ నిలబడాల్సి వచ్చినా ఈ గుండె నొప్పి ఉన్నటువంటి ఈయన్ని తీసుకెళ్ళి మేము నిలబెట్టి ఆయన చంపుకునేటువంటి వ్యక్తులను కాదు కాబట్టి మీ రాజకీయాలకి మమ్మల్ని లాగొద్దు వదిలేమని చెప్తే నిన్న ఈ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఒక శవం బొమ్మ బాంబ్రేట్లు పట్టించి ఇక్కడ ఉంచున్నారు అధ్యక్ష మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి మహిళల మీద జరుగుతున్నటువంటి అగత్యాల గురించి మాట్లాడితే ఒక శవం దొరికింది కదా మనకి ఈ శవంతో రాజకీయం చేయకపోతే మళ్ళీ రేపటికి శవం వరకుతో దొరకదా అని చెప్పి కూర్చున్న శవంతో ఆడుకున్నారు అధ్యక్ష ఆయన కుటుంబ సభ్యులు నిన్న మీడియాతో మాట్లాడతా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ బామ్మర్ది కానీ ఈ రాజకీయాల్లో మమ్మల్ని లాగొద్దు ఈ ఉల్లిపాయల కోసం మేము చనిపోలేదని చెప్పి చెప్పారు అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష నిన్న ఈనాడు డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష ఆంధ్రజ్యోతి డస్క్ ఇన్ఛార్జి అంట అధ్యక్ష తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అధ్యక్ష వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఉల్లిపాయల కోసం చచ్చిపోయారని చెప్పండి పొద్దున్న 7 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతాడు గుడివాడలో మీకు 25 లక్షల రూపాయలు ఎస్కలేషన్ ఇప్పిస్తాము అని వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి అధ్యక్ష 25 లక్షలు అధ్యక్ష అధ్యక్ష నిన్న వాళ్ళు సాయంత్రం ప్రెస్ మీట్ పెడితే ఈనాడిని కానీ జ్యోతిని కానీ వాళ్ళు పిలవలేదు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని కానీ జిల్లా నాయకులను కానీ రాష్ట్ర నాయకుడు వస్తా అన్నా కూడా మా ఇంటికి రావటానికి లేదని చెప్పి ఎవరిని కూడా ఎలా చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ రాష్ట్రం అంతా ఆయన జాగీర్లాగా ఏం చేస్తా చేద్దామని చెప్పి స్వాగత అధ్యక్ష అది గుడివాడ గుడివాడలో కొడాలి నాని ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి అధ్యక్ష కూర్చోండి సో లెటర్ కన్ఫైన్ ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు నిన్న ప్రస్తుతం మాట్లాడినటువంటి ఆయన కుమారుడు మాట్లాడినటువంటిది ఆయన బామర్ది ఆయన లాయర్ అధ్యక్ష ఆయన మాట్లాడిన ఒకసారి వీడియో వేసి ఆయన చూపించండి అధ్యక్ష యాక్చువల్లీ రోజు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు తెచ్చుకుంటారండి ఫ్రెష్గా
అసలు ఇవాళ కూడా అలాగే మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళగానే ఆయనకి స్ట్రోక్ వచ్చిందండి. సో డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు స్ట్రోక్ వచ్చింది అని. ఆయనకి యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి స్ట్రోక్ వచ్చింది అనమాట. సో అప్పుడే వాలంటీర్ ట్రీట్మెంట్ ఇచ్చాము. అంతకుముందు కండక్టర్ చేసేవారు మా ఫాదర్. సో మేమిద్దరం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో అట్లా మా పర్సనల్ గ్రీఫ్ని మీ పొలిటికల్ రీసెస్కి ఎవరు యూజ్ చేసుకోవద్దండి. ఇది సార్ హార్ట్ అటాక్ అండి. మల్లికార్జున్ రెడ్డి అండి. ఇద్దరు అబ్బాయిలు. ఈరోజు మార్నింగ్ సాంబ్రెడ్డి గారు అంటే మా బావగారు అసిస్టెంట్ ఇచ్చాయి. ఆయన అంతకుముందు ఆర్టీసీలో ఉద్యోగం చేసేవాళ్ళు. 15 సంవత్సరాల క్రితం ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బస్సులోనే వచ్చింది. ఆర్టీసీ హాస్పిటల్లోనే వైద్యం చేయించాం. తర్వాత విజయవాడ తీసుకొచ్చి విజయవాడలో మరి మా సంవత్సరంలో వైద్యం చేయించాము. తర్వాత ఆయన ఉద్యోగం చేయలేకపోవడం వలన వాలంటీర్ రిటైర్మెంట్ ఇప్పించి మా ఫ్యామిలీని గృహ తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకొని చిన్న వ్యాపారం చేయించి వాళ్ళను ప్రాంత పిల్లలు వెళ్ళి సెటిల్డ్. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. పొద్దున ఇన్ పర్సన్గా డైరెక్ట్ నేనే వెళ్ళా అక్కడికి. హాస్పిటల్లో రాగానే విత్ ఇన్ మినిట్స్లో వెళ్ళా నేను. వెళ్ళే అక్కడ ఉన్న పబ్లిక్ వారు తీసుకొచ్చి హాస్పిటల్ తెప్పించారు. ఏమంటే కనుక్కోవడం జరిగింది. మీడియా సోదరులందరూ కూడా వచ్చాడు. ఎలా చనిపోయాడు, ఉల్లిపాయ చనిపోయారంట కదా, ఎన్ని అంటే మాకు కొంచెం బాధగా ఉంది. ఉల్లిపాయల కోసం వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయనంటే రోజు గుడికి వెళ్ళవాడు. మార్నింగ్ గుడికి వెళ్ళి వస్తా రైతు బజార్కు సరదాగా వెళ్ళి ఏమన్నా తాజా కూరగాయలు ఉంటే అవి తెచ్చుకొని తిని అలవాటు ఆయనకి. అక్కడ నేను చాలామంది మీడియా వాళ్ళు చెప్పాను, ఇసాగ ఎలా అంటే అలా కాదు బాబు, ఆ పరిస్థితి కాదు. ఆయన అసలు పాలిటిక్స్ కూడా రాడు. ఆయన పని ఏంటో ఆయన చూసుకునే వ్యక్తి. అయినప్పటికీ రెట్టించి రెట్టించి ఫోన్ మీద ఫోన్ చేసి ఆయన ఉల్లిపాయ చనిపోయాడా, మీకు ఎక్స్రేస్ వస్తుంది, ఎక్స్రేస్ తీసుకోవాల్సిన కర్మ కానీ అవసరం కానీ ఆ కుటుంబానికి లేదు. ఆయన వెళ్ళి సెటిల్డ్. 15 ఎకరాల పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, పిల్లలిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. దీన్ని కూడా రాజకీయం చేయాలని తెలియజేసిన ఆయన వస్తుంది. బాధేస్తా ఉంది మాకు. ఏంటి పరిస్థితి, మమ్మల్ని ఎందుకు రాజకీయాలు లాగుతున్నారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు పిల్లలు కూడా వచ్చేసి ఇదేంటే పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, ఇంత దౌర్భాగ్యం ఏంటి మా ఏం చేస్తున్నామా ఏంటి, మేము సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి అపోహలు మాకు అవైలబిలిటీగా ఉంది. మాకు లోకల్ ఒకరు కావాలనుకుంటే మేము తెప్పించుకునే పరిస్థితి ఉంది. ఏదో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏదో తెచ్చుకునే పరిస్థితి. క్యూలోకి వెళ్ళి నిలబడి క్యూలోకి వెళ్ళి తెచ్చిపోవాల్సిన అవసరం మాకైతే లేదు. కాబట్టి ఇలాంటి వార్తలన్నీ కూడా మీడియా సోదరులు వాస్తవం నేను పొద్దున్న మీరు ఖచ్చితంగా చెప్పా బాబు ఇది కాదు, మీరు ఎందుకు దాన్ని రేట్ చేస్తున్నారు అని కొంతమంది విలేకరులు చెప్పారు. అలాగే సార్ అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ స్కూలింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా దౌర్భాగ్యం ఒకటి లేదు. మేము రాజకీయాలు ఉంటాం. ఈ ప్రతిదీ చచ్చిపోయిన దానివల్లా ఎవరు తెచ్చినా ఇసుక కోసం తెచ్చాడు, ఎవరు తెచ్చినా ఉల్లిపల్లి కోసం తెచ్చాడు. చాలా దౌర్భాగ్యం ఇది. ఇలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈసారి ఇంకోసారి రాస్తే మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవుతాం. ఆ కుటుంబ సభ్యుడిగా మాకు బాధ్యత ఉంది కాబట్టి ఏ పత్రిక అయినా ఏ మీడియా అయినా పిచ్చరాతలు రాసి ఈ మీడియాలో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. చెప్పండి. నేను మహిళలకు ఇబ్బంది పెట్టినట్టుగా ఎక్కడైనా సరే ఓకే, మా కొడాలి నాన్నగారికి ఎర్రగడ్డ తీసుకెళ్లి జాయిన్ చేయకపోతే మనకు చాలా ప్రమాదం జరుగుతుంది. అధ్యక్ష అధ్యక్ష ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్ష వెళ్ళలేకపోతున్నాం. నేను ఎప్పుడు గొప్ప మాట్లాడలేదు, గట్టిగా మాట్లాడతాను కానీ ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడలేదు. మా పలాస శాసనసభ్యుడు మొన్న చంద్రబాబు నాయుడు మీద కొత్తగా అయ్యాడు, ఆయనకి ఏం తెలియడం లేదు, వెనక ముందు ఏం తెలియడం లేదు. కొద్ది రోజుల్లో మీ సంగతి అంతా తెలుస్తుంది. ఇష్టానుసారం అధ్యక్ష నా మీద ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధ్యక్ష ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నా మీద ఏమైనా కేసులుంటే మీరు యాక్షన్ తీసుకోండి. నా మీద కేసులుంటే అఫిడవిట్లో పెడతాను, అఫిడవిట్లో పెడితే పెట్టకపోతే అది మీ దగ్గర ఆధారాలు ఉంటే నా మీద ఎలక్షన్ పిటిషన్ వేయండి, తప్పు లేదు. అది ఈరోజు సీఎం గారు ఏంటి మా సొంత కవిత్వం, ఆయన ఒక మాట చెప్పారు దానికి ఎవరు నోటంట విన్నా నా పేరు అధ్యక్ష. నేనేం చేశాను, మీరు చేసిన తప్పులు ఎత్తి చూపడం నాకు, నేను చేసిన తప్ప, నేను అసెంబ్లీలో మాట్లాడటం తప్ప. రైట్, కూర్చోండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు.
చాలా తప్పు మాట్లాడారు, చాలా తప్పు మాట్లాడారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు మాట్లాడారు. ఆవిడ కూడా అసలు ఎస్టీ కాదు అధ్యక్ష, ఎస్టీ కాకుండా ఎస్టీ సర్టిఫికేట్ మీద ఎమ్మెల్యే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా గురించి మాట్లాడుతుంది. నేనేమన్నాను అధ్యక్ష, నేనేమన్నాను అధ్యక్ష, నేనేమన్నాను అధ్యక్ష, నేను విమర్శలు చేశానా? నా మీద కేసు ఉంటే పెట్టుకోండి, నా మీద మొన్న కూడా కేసు పెట్టారు అధ్యక్ష. ఏంటి బ్యాంక్ తీసుకున్నాని అధ్యక్ష, అధ్యక్ష నన్ను ఒక నిమిషం అధ్యక్ష, మంత్రి ఇక్కడ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నన్ను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో చేస్తామని చెప్పాడు అధ్యక్ష సచ్చినాయుడు గారు. ఆయన్ని ఏమైనా వెటనరీ హాస్పిటల్లో చేరితే మంచిది అధ్యక్ష. ఎందుకంటే ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ నాయకుడు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు పేరు మీద ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఒక మాంత్రిక వైకల్య కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పి మా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్తే విన్నాను అధ్యక్ష. అది అమరావతిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని చెప్పి పెట్టి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటి పేషెంట్ గా ఆయనతో పాటు కొంతమంది పిచ్చెక్కి ఇక్కడ తిరుగుతున్నారు అధ్యక్ష. మార్షల్ని కొడతా, ఆలోచన కొడతా, వాళ్ళందరినీ కూడా దాంట్లో చేస్తామని కోరుతున్నాను అధ్యక్ష. ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా రోడ్డు మీద దిగిపోయి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 30 మంది ఎమ్మెల్సీలని, ఇక్కడ ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలని, వీళ్ళు కాకుండా టీడీపీ కార్యకర్తలను కొంతమందిని వేసుకుని 100 మందిని వేసుకుని ప్లే కార్డులు నిర్మాణ అధ్యక్ష అక్కడ బ్యానర్ ప్రదర్శిస్తా లోపలికి వస్తాయంటే ఓపెన్ చేసి ఉన్నటువంటి గేట్లని వీళ్ళందరూ కలిసి ముక్కమ్మడిగా లోపలికి వస్తున్నారు. వీళ్ళలో ఎవరు సభ్యులు ఎవరు సభ్యులు కాదని చెప్పి వాళ్ళు గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపల రమ్మన్నారు అధ్యక్ష. అయితే చంద్రబాబు నాయుడు గారు, ఈ సభ్యులు మేమందరం లోపలికి వస్తాం, నేను ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళందరూ సభ్యులు, మీరు గేట్లు తీయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ నాయుడు ఇద్దరు కలిసి మార్షల్ మీద దుర్భాషలాడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చేయి పెట్టి అతని రొమ్ముల మీద తోస్తాం జరిగింది అధ్యక్ష. వీళ్ళందరూ కూడా అడ్డగోలుగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి దెబ్బలు తగిలితే వీళ్ళు లోపలికి వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అధ్యక్ష. వీళ్ళకేదో ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినో రోడ్డు మీద ఆపేశారని. చంద్రబాబు నాయుడు గారు కారులో వచ్చి మెట్లు గేటు దగ్గర ముఖ్యమంత్రి గారు దిగిన చోట దిగే అవకాశం ఉంది అధ్యక్ష. రోజు బ్లాక్ హెడ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా దిగుతారు అధ్యక్ష. మన తలుపు తీస్తే మన మీకు కనబడతారు అధ్యక్ష. అటువంటిది ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి ఆయన ఆ గేట్లోంచి రాకుండా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్లోకి వెళ్ళి ప్లే కార్డులు బ్యానర్లో కార్యకర్తలను వేసుకుని అసెంబ్లీలో రాణిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఎవరైనా ఇద్దరో ముగ్గురో వచ్చి ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తే వీళ్ళు సమాధానం చెబుతారు అధ్యక్ష. వాళ్ళు ఉద్యోగాలు పోవా కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బుద్ధి లేని పనులు చేస్తా రామనాయుడు గారు అంటారు అధ్యక్ష. 16 నెలలు జైల్లో ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడని ఇలా చెప్పబోద్ది రాష్ట్రపతి తెలియదు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, నీతిగా నిజాయితీగా ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు కాబట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో బంధించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు, 151 సీట్లతో ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఆయన సొంతంగా అధ్యక్ష 35 సంవత్సరాల వయసులో ఆయన ఏ పదవి, 3 నెలలు ఎంపీ పదవి చేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అధికారంలోకి ఒక వ్యక్తిగా ఆయన బిగినై ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఈరోజు 151 సీట్లతో ఇంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎన్టీ రామారావుకి సాధ్యమైంది అధ్యక్ష. ఆ రోజు మరి అటువంటి 35 ఏళ్ల వయసులో ఆయన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు తెలిపితే ఈ సిగ్గులేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు అధ్యక్ష. వీళ్ళు ఎన్ని కేసులు స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒక్కటి చెప్పనివ్వండి అధ్యక్ష, నిన్న అంటాడు అధ్యక్ష ఈనాడు పేపర్ ఎప్పుడు పెట్టారు, 1978లో పెట్టారు, మేము 83లో పార్టీ పెట్టామంటారు.
మేము ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పేపర్ల మీద ఆధారపడి ఆయన వచ్చాడని చెప్పాం అధ్యక్ష. ఈనాడు పేపర్ రామారావు బొమ్మలేసి 60,000 సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్ 3 లక్షలు తెచ్చుకుంది. రామారావు ఈనాడుకు ఉపయోగపడ్డాడు కానీ ఈనాడు రామారావుకి ఉపయోగపడలే. 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా వైస్రాయ్ హోటల్లో ఈనాడులో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఏంచుకుని ఈనాడు సంస్థలో చంద్రబాబు ఒక ఉద్యోగ అధ్యక్ష చంద్రబాబు అనేటువంటి వ్యక్తిని రామారావు నుంచి ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి రామారావు ఉపయోగపడలేదని చెప్పి ఇటువంటి సంస్థలన్నీ కలిపి ఒక ఉద్యోగస్తుడిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అనేటువంటి వ్యవస్థలో దూరి పందికొక్కులాగా ఆ వ్యవస్థను నాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఒక వ్యక్తిగా బయలుదేరి ఒక వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పంచిపెట్టేస్తున్నాడు అని చెప్పి నిన్న ఈరోజు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ముఖ్యమంత్రిగా ఉండగా పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి, ఈ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాకి, ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణకి, కేంద్రానికి, సింగపూర్కి, మలేషియాకి, ఇక్కడ అమరావతి బ్యాంక్ నుంచి అప్పులు ఇచ్చేవాడా? సిగ్గు శరం లేదు మాట్లాడతాకి 360,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నీ దోబరా ఖర్చుల కింద నిన్ను బాగా గొప్ప వ్యక్తిగా చూపించుకుంటాకి అడ్డమైన వాటికి ఖర్చు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు కాదా? 360,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు తెచ్చిందేవాడు నువ్వు కాదు? నీ అబ్బా ఖర్చుర నాయుడా, నువ్వు చేయలేదా? నీకు అల్జిమర్స్ అంత ఎక్కువ వచ్చిందా? ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు నువ్వే అప్పులు ఇచ్చేవాడివా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 90,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలు పోయి, ఉద్యోగాలు పోయి, పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో పూట గడవక చావు తప్పించి వేరేటువంటి మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజల్ని ఆ రోజు ఎన్టీ రామారావు చెప్పినటువంటి స్లోగన్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుగా భావించి డబ్బుల గురించి ఆలోచించలా, పదవుల గురించి ఆలోచించలా, అప్పు దొరికినంత తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక పూటన్న వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకునే రకంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఆలోచించి 90,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి నిరుపేద అకౌంట్కి డబ్బులు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇంత విక్టరీ, వన్ సైడ్ ఓటింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. ఈరోజు కాకపోతే అప్పు వచ్చే సంవత్సరం కడతాం, లేకపోతే 4 ఏళ్ళకు కడతాం, 10 ఏళ్ళకు కడతాం. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడతాంటే చూడనట్టు నీకు మళ్ళీ దొంగ మాటలు చెప్పేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాబట్టి ఎన్టీ రామారావుకి, రాజశేఖర రెడ్డి గారికి వారసుడు కాబట్టి, పేద ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల అకౌంట్లకు పంపించి వాళ్ళని కనీసం ఒక పూట తిండి తినడానికైనా చేదోడుగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి దొరికినందుకు, ఇటువంటి విపత్కరమైనటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు అభినందిస్తున్నారు, ఆనందపడుతున్నారు. మీపోటి పనికిమాలినటువంటి సన్నాసులు 10 మంది కుక్కలేడ్చినట్టు ఏడుపు మొహాలు పెట్టుకుని ఏడ్చేటువంటి పరిస్థితి మీకుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు టైం అయిపోయింది, నువ్వు ముఖ్యమంత్రి ప్రజల మద్దతు అయ్యావా? ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడి అయ్యో, ఆ తర్వాత 99 ఎన్నికల్లో వాజ్పేయి గారి కాళ్ళు పట్టుకుని అయ్యావు, ఆ తర్వాత 2004లో 2019లో ఓడిపోయావు,
14లో మోడీని పవన్ కళ్యాణ్ శంకనాకి ముఖ్యమంత్రి పదవి 1% ఓటుతో తెచ్చుకున్నావు. నీ బతుకంతా కూడా టీవీలనే పేపర్లనే మెయింటైన్ చేయటం, ఈయన కేసులు పెడితే వ్యవస్థలను మెయింటైన్ చేసి స్టేల్ తెచ్చుకోవటం నీ బతుకంతా కూడా ఇదే. ఎప్పుడన్నా నువ్వు ప్రజల మద్దతు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి ఉందా? వ్యవస్థలను మేనేజ్ చేసి నిన్ను నిమ్మగడ్డ రమేష్ కాపాడలేకపోయాడు, నువ్వు చెప్పినట్టు పంచాయతీ ఎన్నికల ముందు పెట్టాడు, నీకే మాడు పగలు కొట్టారు. నువ్వు పెట్టినట్టు మున్సిపాలిటీ ఎన్నికల్లో పెట్టాడు, నువ్వు చెప్పినట్టు నీకే కింద నుంచి పైదాకా పగలు కొట్టారు. జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా, మండల పరిషత్ ఎన్నికలు పెట్టకుండా నువ్వు నీ నిమ్మగడ్డ తోక ముడుచుకొని పారిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు మీ ఇద్దరిని తరిమి కొట్టారు. ఇద్దరు పోయి 5 రోజులు బతుకుతున్నారు. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, TV5, ఈటీవీ రామోజీరావు, మీరు పంపు కొడితే చంద్రబాబు లెగుతాడా? మీరు డిబేట్లు పెట్టి వీళ్ళు పెద్ద తురుంగాను కత్తి రాందాసు, చంద్రబాబు లెగితే మనిషి కాదు, ఈ సొల్లు కబుర్లు చెప్తే చంద్రబాబును కానీ మిమ్మల్ని కానీ పట్టించుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. మీరు గతంలో ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినప్పుడు మీ ద్రోహులంతా కలిసి ఎన్టీ రామారావు బోళా శంకరుడు కాబట్టి ఆయనకి ప్రజలకు సేవ చేయటం తప్పించి రాజకీయాలు తెలియదు కాబట్టి, కల్లా కపటం లేనటువంటి వ్యక్తి కాబట్టి, దొంగల్ని చేరదేసి ఇంట్లో పెట్టుకున్నాడు కాబట్టి, మీ పోటీ వెధవలను నమ్మి నట్టింట్లోకి రానిచ్చాడు కాబట్టి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినటువంటి కుక్కల మీరు కాబట్టి, ఆయన గొంతు పిసికి ఆయన పార్టీని ఆయన పదవిని లాక్కుని ఈరోజు దాకా మేనేజ్ చేసుకుంటా బతికినటువంటి నీచులు మీరు. ప్రజాబలంతో ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 60% మంది ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నువ్వు కానీ, నువ్వు మేనేజ్ చేసేటువంటి ఈ చెత్త పేపర్లు కానీ, ఈ డబ్బా ఛానల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు అడిగినా, మీకు పదే పదే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తూనే ఉంటారు. మీరు తోక ముడుచుకొని పారిపోవటం తథ్యం. ప్రచారానికి రాకుండా నాకు ఓటేయమని చెప్పి మీడియాలోనో లేకపోతే వీడియోలోనో లేకపోతే ఎక్కడన్నా సమావేశంలోనో సభలోనో కూడా చెప్పకుండా ప్రజలు గెలిపించారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మాకు వయసు వచ్చింది, మాకు అనుభవం వచ్చింది అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం కాదు. మొన్న అయితే ఎన్నికల ముందు రోజు చంద్రబాబు నాయుడు గుంటూరు విజయవాడలో పర్యటించి ఏం మాట్లాడండి, ప్రజలకు సిగ్గు చేరడం లేదంట, ఇంటికి ఒకళ్ళు రావాలంట, పాచి పనులు చేసుకుంటానికి మద్రాసు హైదరాబాదు బెంగళూరు పోతున్నారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంటే తన్ని తరిమేయాలని చెప్తాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు 5 రోజుల్లో పాచి పనులు చేసుకుంటున్నట్టున్నాడు. కొడుకున్న తండ్రి పప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు అయినా కూడా సిగ్గు లేదు. జనానికి సిగ్గు ఉంది, మాకు సిగ్గు ఉంది, మేము చేసేటువంటి కార్యక్రమాలు జనానికి అర్థమవుతున్నాయి, ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. కాబట్టి ఈ సిగ్గులేనటువంటి చంద్రబాబు ఇప్పటికైనా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఇచ్చినటువంటి తీర్పుతో అయినా నీకు సిగ్గు చరం ఉంటే, నువ్వు అసలు మనిషి జన్మెత్తితే, నువ్వు ఒక సత్యనాడి కింద లెక్క కాకపోతే, ఈ జిల్లాలో మేము సత్యనాడి కింద లెక్క అని చెప్పాడు మనోజ్, నువ్వు సత్యనాడి కింద లెక్క కాకపోతే నీకు సిగ్గు చరం, మానవత్వం, నీకేమన్నా నీతి జాతి కనుకుంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో అడుగు పెట్టొద్దని చెప్పి నేను ఈ జిల్లాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఒక కుట్ర కాదు, ఈ పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ గెలవటానికి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, TV5 బిఆర్ నాయుడు గారు, ఈటీవీ రామోజీరావు, ఈ కుల సంఘాలన్నీ కూడా కలిసిపోయి ఒక కుట్ర కాదు,
8వ తారీఖున మహిళా దినోత్సవం జరిగింది భారతదేశంలో, ప్రపంచంలో మహిళా దినోత్సవం. దానికి ఒక 5-6 కలిసి నేను చెప్పినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ కానివ్వండి, ఈ బిఆర్ నాయుడు కానివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, ఒక 5-6 ఆర్గనైజ్ చేసేటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని అమరావతిలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి రైతుల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్టులు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, పోలీసు వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు తిట్టి మహిళా దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మహిళలకు అన్యాయం చేశాడని చెప్పి 8వ 10వ తారీఖు ఎన్నికలు అయితే 8వ తారీఖున 9వ తారీఖున సిగ్గులైనటువంటి చంద్రబాబు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు. ఇదేదో పెద్ద మహిళలకి అమరావతి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయం చేసేస్తుంది అని చెప్పి చూపించుకుని మహిళలను అడ్డం పెట్టుకుని మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి ఉపయోగపడాల్సింది పోయి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడికి చెంచగిరి చేసేటువంటి ఈ 2-3 ఛానల్స్ అధినేతలు, ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఆర్గనైజింగ్ చేసి మహిళలందరినీ కూడా రోడ్డు ఎక్కించి వాళ్ళని అరెస్టులు చేయించి వీళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళే బట్టలు చించుకుని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తూ 9వ తారీఖున అమరావతిలో ఒక పిలిపిస్తారు. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు వైసీపీకి ఓటేయొద్దని చెప్పి ఇప్పటికైనా అమరావతిలో ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులకు కానీ, అమరావతి ప్రాంతాల్లో పొలాలు ఉన్నటువంటి రైతులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి రాజధానిని తరలించి మొత్తం తీసివేయటం లేదు. పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్తున్నారు, జ్యుడిషియల్ రాజధాని కర్నూలు వెళ్తుంది. ఇప్పటికైనా ఈ దొంగ చంద్రబాబు మాటలో ఈ దొంగలైనటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే బిఆర్ నాయుడు చెప్పేటువంటి మాటలను మీరు నమ్మకండి. వీళ్ళకి ప్రజల్లో బలం లేదు, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి చూస్తున్నారు తప్పించి మీకు ఏ రకంగానూ వీళ్ళు ఎవరో కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తులు లేరు. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని బతకడానికి, రాజకీయంగా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి దుర్మార్గులను వదిలేసి ప్రభుత్వంతో చర్చలు జరిపి అమరావతిలో మీకు ఫ్లాట్లకు ఏం కావాలి, మీకు రోడ్లు ఏం కావాలి, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సంస్థలు ఏం కావాలి, మీరు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే, మీ భూములు వాల్యూ పడిపోకుండా ఉండాలంటే మీకు ఏమి కావాలన్నదే మీరు ఒక ఎజెండా తీసుకుని కనుక ప్రభుత్వం దగ్గరికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మీతో చర్చించి మీకు కావాల్సిన, మీరు అడిగిన దానికన్నా ఎక్కువే ఈ ప్రాంతానికి చేసి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కులాలు లేవు, మతాలు లేవు, మరి ప్రాంతాలు లేవు, అన్ని ప్రాంతాలని సమాన దృష్టిగా ముఖ్యమంత్రిగా చూసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి దొంగలను ఇప్పటికైనా వదిలేసి పార్టీ కోసం, రాజకీయం కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకునేటువంటి ఈ దుర్మార్గుల్ని, ఈ రాజకీయ ముసుగులో మీకోసం పాటుపడుతున్నట్టు కొంతమంది నాటకాలు, రాజకీయ పార్టీల మద్దతు కోసం, వాళ్ళ పదవుల కోసం మీ వెనకాల తిరుగుతున్నారు. వాళ్ళందరినీ వదిలేసి ముందుకొచ్చి ఈ అమరావతి ఇష్యూని ఇప్పటికన్నా సెటిల్ చేసుకోమని చెప్పి నేను కోరుతున్న వాళ్ళని. మొన్న గుంటూరు వచ్చి విజయవాడలో ఏం చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారు, మేమేం చెప్పాలి అమరావతి రెఫరెండం అని చెప్పి ఆయనే తీసుకొచ్చాడు. ఇక్కడ కనుక ఓడిపోయినట్లయితే అమరావతిని వద్దని ఈ ప్రాంత ప్రజలే కోరుకుంటున్నారని చెప్పి మీరు సిగ్నల్ ఇచ్చినట్లు అని చెప్పి, అమరావతి ఇష్యూ వేరు, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు వేరు. నేను మొదటి నుంచి చెబుతాను, ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని రావటం వలన కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి చెందలేదు. ఇక్కడ అమరావతి కనుక వెళ్ళిపోయినట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ఆగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. అయినప్పటికీ ఇక్కడ అనౌన్స్ చేశారు కాబట్టి శాసనసభ రాజధాని ఇక్కడే ఉండదని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మీ ప్రాంతానికి ఏమి కావాలో మీరు ఒక ఎజెండాతో కనుక ముందుకొచ్చినట్లయితే మీ తరపున, ప్రభుత్వం తరపున చర్చలు జరిపి మీకు న్యాయం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే రాజకీయ ముసుగులో ఉన్నటువంటి గుంటనక్కనే చంద్రబాబుని ఈ ప్రాంతానికి రాకుండా మనకు సిగ్గు చేరడం లేదని చెప్పాడు. మనం మనుషులను చచ్చినాలతో సమానం అని చెప్పాడు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తుప్పునాయుడికి,
ఆయన కొడుకు పప్పు నాయుడికి ఇద్దరికి సిగ్గు శరం ఉంటే మీ ఇద్దరు బతికున్న మనుషులైతే మీరు ఈ ప్రాంతానికి అడుగు పెట్టొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు సిగ్గు శరం లేదు, శ్రీము నేత్ర లేదు, మాకు బుద్ధి లేదు, మేము సచ్చినాలతోనే సమానం అయితే కనుక మీరు వచ్చి ఇక్కడ తిరుగుతానంటే తిరగండి, అది మీ కర్మ అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో సింబల్ లేదు కాబట్టి ఇక్కడ తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ హౌస్లో 4 ఫేజ్లు కూడా అవుట్లు ఖాళీ చేశారు. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అనుచరులు మేమే గెలిచాం. 38.7 ఈయన లెక్కెట్టాడు, 38.7, 40.2, 41.07 ఈ పిచ్చి లెక్కలు చెప్పి మేమే 40% పంచాయతీలు గెలిచామని చెప్పి ఈరోజు ఎందుకు రాలా చంద్రబాబు నాయుడు మీడియా ముందుకి? ఈరోజు ఎందుకు అవుట్లు కాల్చలా? స్పష్టంగా పంచాయతీ ఎన్నికల్లోనే 85% వైసీపీకి గెలిపించారు. ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. నన్ను బూతుల మంత్రి అంటారు, ఇంకో మంత్రి కొబ్బరి చెప్పులు అమ్ముకునే మంత్రి అని చెబుతాడు, ఇంకో మంత్రి పిట్టగాదలు అని చెబుతాడు, ఇంకోటి అవ్వాలా అని చెబుతాడు. మేము ఎవరం కూడా బూతుల మంత్రులం కాదు, కొబ్బరి చెప్పులు అమ్ముకోవాలా? నీ వెనకాల ఉన్నాళ్ళు 5 సంవత్సరాలు కొబ్బరి చెప్పులు అమ్ముకున్నారు. కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అని చెప్పి మహిళలను వ్యభిచార వృత్తిలోకి దించినటువంటి సన్నాసులు నీ పార్టీలోనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు, నీ నోటికి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నీ కొడుకు పప్పు నాయుడు తుప్పు నాయుడు కలిసి బూతులు తిట్టారు. నీకు అడ్డమైనటువంటి వ్యక్తుల్ని సూటు బూటు వేసి కూర్చోబెట్టి ఏబిఎన్లో కానివ్వండి, టీవీ ఫైవ్లో కానివ్వండి, గంటలు గంటలు చర్చలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డమైనటువంటి మాటలు తిట్లు కూడా మీరే తిట్టించారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే మీకు నీకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్కి మీరన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టు కొట్టి మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా మీకు ఎక్కడా కూడా బుద్ధి రాదన్న సంగతి నాకు తెలుసు. మీరు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలు ఆపొద్దు. మీరు రోజు పొద్దున్నే 6 గంటలకు లేచిన కాడి నుంచి రాత్రి 11 ఇంటి వరకు మీరు చర్చలు పెట్టాల్సిందే. వాటిల్లో పనికిరాని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మేధావులని చెప్పి సూటో బూటు లిప్స్టిక్లు వేసి కూర్చోబెట్టాల్సిందే, చర్చలు జరపాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని అమ్మనా బూతులు తిట్టించాల్సిందే. మీరు చంద్రబాబు నాయుడికి మేలు చేస్తున్నామన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని భ్రష్టు పట్టించి చంద్రబాబు నాయుడిని సర్వనాశనం చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టించారో ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని ఆ గతి పట్టించేదాకా మరి ఏబిఎన్ రాధాకృష్ణ కానీ బీఆర్ నాయుడు కానీ నిద్రపోకుండా మీరిద్దరూ కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు మరొకసారి ఈ విజయం సాధించినటువంటి మాకు మీరు తోడ్పాటు అందించినటువంటి మీ ఛానల్స్కి, ఏబిఎన్కి, టీవీ ఫైవ్కి, మీ ఛానల్స్లో వచ్చినటువంటి అపర మేధావులకి, మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒకటి ఫేక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతాడు చంద్రబాబు నాయుడు. ఎవడండి ఫేక్ ముఖ్యమంత్రి? వాళ్ళు ఇచ్చారు కదా జనం తీర్పు, అయినా కూడా బుద్ధి వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు? నువ్వు నీ కొడుకు పాసి పనులు చేస్తున్నారా? హైదరాబాద్లో అంట్లు తోముతున్నారా? బట్టలు తూతున్నారా? ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలో నుంచి మద్రాసు, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళి ఇక్కడ ఉన్నాళ్ళందరూ పాచి పనులు చేసుకుంటాకి పోతారా? సిగ్గు శరం ఉందే మాట్లాడేవా మాటలు? నేను మాట్లాడుతున్నాను, మీకు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతున్నానని చెబుతున్నా. నీకు సిగ్గుందా? ఈ రాష్ట్ర ప్రజలు చెప్పు తీసుకు కొట్టారు నిన్ను వాళ్ళ, అయినా నీకు సిగ్గు శరం లేదు, తెల్లరబడి దిగిపోతావు. నీది ఏం బతుకోకూడదు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కులాలు లేవు, జగన్మోహన్ రెడ్డి గారికి మతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడగలిగినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 100,00,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంపదనే పేద ప్రజలకు అనేక మార్గాల్లో ఇచ్చారు. దేంటోనా ఎవరినన్నా నీ కులం ఏంటని చెప్పి అడిగి ఇవ్వడం జరిగిందా? నీ మతం ఏంటని చెప్పి అడగడం జరిగిందా? మీరు అర్హులా కాదా అని చెప్పి అది ఒక్కటే క్రైటీరియా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేశారు.
అటువంటి వ్యక్తికి ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా గొప్ప తీర్పు. ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి నేనైతే వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులకి మీరందరూ కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా తీర్పిచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో మేము గెలిచాం కాబట్టి మాకేం గొప్పగా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేస్తున్నటువంటి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా ఈ వచ్చేటువంటి తీర్పులో మాకేం 1% కూడా డౌట్ లేదు. 100% మొత్తం మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వశమవుతాయని మాకు తెలుసు. ఆ రోజు 150 సీట్ల పైన అధికారం వస్తుందని కూడా మాకు తెలుసు. ఒకే ఒక అనుమానం ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబును నమ్మినటువంటి అమాయకులకి, పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి జన సైనికులకి, వీళ్ళు చెప్పేటువంటి దొంగ మాటలు నమ్మి వీళ్ళ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యతిరేకత ఉంది, మనం పోటీ పడితే మనం గెలుస్తామని చెప్పి వీళ్ళ దొంగ మాటలు నమ్మి కొన్ని చోట్ల పోటీ పడి మరి పూర్తిగా అప్రదిష్ట పాలయ్యారు. కొన్ని చోట్ల యునానిమస్గా వదిలేయటం జరిగింది. యునానిమస్గా వదిలేస్తే అదేదో భూకంపం వచ్చేసింది, ప్రళయం వచ్చేసింది. నువ్వు తెలుగుదేశం పార్టీ కొంతమంది ధనికులకు సీట్లు ఇచ్చి రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళని పక్కన పెట్టి డబ్బు ఉన్న వాళ్ళకి సీట్లు అమ్ముకున్నావు కాబట్టి అధికారం పోయినాక నిన్ను వదిలేసి వాళ్ళు పోయారు. ఆ ప్రాంతాల్లో యునానిమస్ అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెదిరించాడు, భయపెట్టాడు. ఈ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగినాయి అని చెప్పేటువంటి దొంగ మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుని మేము 100% తలకెక్కించుకోకుండా ఇంకా ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడానికి మరి ఈ తీర్పుని ఉపయోగపడేటట్టు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు కాటాకు వచ్చేసిన పార్టీ అది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఇదే చెప్తాడు. 1.27% వస్తే ట్విట్టర్లో పెట్టాడు. ఇదే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, మనకు ముందున్న మంచి రోజులు అని చెప్పి. ముందున్న మంచి రోజులు కాదు, చంద్రబాబుకు ముందున్న ముసళ్ళ పండుగ అంటారు. చంద్రబాబు నాయుడు కొడుకు తుప్పునాయుడు. ఆ పప్పునాయుడికి అయితే జగన్ గన్లో బుల్లెట్లే కనపడలా. మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌండ్ నొక్కితే 151 మంది నేల కూరారు. ఆళ్ళలో ఈ సన్నాసి కూడా ఉన్నాడు మంగళగిరిలో పడిపోయిన వాళ్ళలో. అయినా సరే దున్నపోవచ్చు శరీరం కదా, ఒక బుల్లెట్ తగిలితే తెలవలా, లేచి నాకేం బుల్లెట్ దెబ్బ తగలేదని చెబుతాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గన్లో బుల్లెట్లు లేవని చెప్పాడు. మరి వాళ్ళు ఏం చెబుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు గన్లో బుల్లెట్లు చూశాడా? కనపడి ఇంకా కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ క్లోజు. రాజకీయాల్లో పరిపక్వత ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకే తెలుగుదేశం పార్టీ తట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్యమంత్రి అవ్వడు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ పప్పునాయుడు కానీ ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వెనకాల ఉన్నటువంటి ఆ 10 మంది పారిపోకుండా చంద్రబాబు నాయుడు వాళ్ళకు చెప్పేటువంటి దొంగ మాటలు ఇవి. కాబట్టి ఈ పప్పునాయుడు కానీ తుప్పునాయుడు కానీ చెప్పేటువంటి మాటలనే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు 10:30 వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు ఆయన. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. ఈయన ఏదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే తప్పని వాళ్ళ ముగ్గుని వదిలాడు. ఈరోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత
దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి కాబట్టి ఏదో ఒక వంక కావాలి తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు సచ్చేది లేదు అక్కడ పోటీ చేసినా కూడా డిపాయిట్లు వచ్చేది లేదు సచ్చేది లేదు దానికి అక్కడ బీజేపీ మీద నిందలేసి ఏదో రకంగా బీజేపీలోంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పంచం చేరాలి మరి మనం కనుక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినవి అయినా కూడా చెత్త చెత్తగా ఓడిపోయినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరూ అలయన్స్ కలుపుకోవటానికి ఏయో రకంగా బీజేపీ మీద నాలుగు అభండాలు రాళ్ళు వేసి బయటికి రావాలి మీరు వస్తే రండి కలిస్తే కలవండి ఇప్పుడు ఎస్సీసీ కలిశాడు ఏవిఎన్ రాధాకృష్ణ గారు కలిశాడు బిఆర్ నాయుడు గారు కలిశాడు పవన్ కళ్యాణ్ గారు కలిశాడు బీజేపీ వాళ్ళు కలిశారు తెలుగుదేశం పార్టీ కలిసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా కలిసినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా ఓడపీకగలిగారా ఏమీ పీకలేకపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్మి రాజకీయాలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతోనో కూడా ఇంటర్నల్ గానో లేదా కనపడేటట్టో ఎక్కడ కూడా అలయన్స్ పెట్టుకోడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా సింగల్ గా సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు వీళ్ళకి ఏమీ మిగల్చకుండా మొత్తం ఆయనే తీసుకెళ్లేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి రేపు తిరుపతిలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా కూడా 400,000 మెజార్టీతో తిరుపతి పార్లమెంటును కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది ఎంతమంది ఏ రకంగా అడ్డం పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఏ వ్యక్తులు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలని అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ సమానంగా చూసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరైనా తెలుసో తెలవకో జగన్నాథ రథచక్రాల కింద అడ్డం పడదామని కనుక ఎవడన్నా వస్తే నలిగిపోవటం తథ్యం నేను గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా రేపు కూడా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు నడిపేటువంటి జగన్నాథ రథచక్రాల కింద ఎంతమంది కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా నలిగిపోవటం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారి రథచక్రాలను జగన్మోహన్ రెడ్డి గారిని రథాన్ని 5 కోట్ల మంది ఆంధ్రులు లాగేటువంటి రథం అది దాని ముందు గనక మీరు అడ్డం పడితే నలిగిపోక తప్పదు ఇప్పుడు గెలిచినటువంటి స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇన్ఛార్జీలు ఉన్నారు గెలిచినటువంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆలోచించేది ఒకటే అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని కులాలనే సమానంగా కలిపి తీసుకెళ్ళాలి రాజకీయాల్లో కానీ ప్రభుత్వంలో కానీ అని ఆయన నిర్ణయం తీసుకున్నారు మీరు చూశారు కేబినెట్ మొట్టమొదట ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ కేబినెట్లోనే సముచితమైనటువంటి స్థానం సగ భాగం పైన వాళ్ళకు కల్పించడం కానీ మరి డిప్యూటీ సీఎంలో మరి ఎస్టీలకు ఇవ్వటం జరిగింది ఎస్సీలకు ఇవ్వటం జరిగింది మరి మైనార్టీలకు ఇవ్వటం జరిగింది కాపులకు ఇవ్వటం జరిగింది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మాకు గెలిచినటువంటి వాటిలో ఈ కులాలు మతాలు వీటన్నిటిని కూడా సమతుల్యతతో మరి మేయర్ పదవులు కూడా చైర్మన్ పీఠాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కసరత్ చేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ప్రకారమే మా పార్టీలో మేయర్లు కానీ చైర్మన్లు కానీ నిర్ణయం జరుగుతుంది మీడియాలో రాంచుతూ ఉంటాడు అధ్యక్ష ఆయన గారు చెప్తున్నాడు అధ్యక్ష ఆయన అంటాడు అధ్యక్ష అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందంటారు తేపేటి కొలిస్తే ఇక్కడికి వచ్చిందాడు కరెక్ట్ గా ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి అధ్యక్ష ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అధ్యక్ష ఈరోజు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా లేదా పక్కనుందా చివరనుందా అని ఆలోచిస్తాడు అధ్యక్ష ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటే త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రానికి సంపద తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ఖర్చుతో ఆయన చెప్పేటువంటి మహానగరాలతో పోటీ పడుతుంది అన్నది చూసుకోవాలి కానీ టేప్ పెట్టి కొలిసి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెడతానని చెప్పి ఎవరైనా బుద్ధి ఉన్నాళ్ళు చెప్తారు అధ్యక్ష
అదే విధంగా అధ్యక్ష ఆయన చెప్పేటువంటి ఢిల్లీ అధ్యక్ష అంటే ఆయన ఒక ఆరు నగరాలు చెప్పి ఆరు నగరాల స్థాయిలో ఇక్కడ ఒక అమరావతిని నిర్మించాలంటాడు ఢిల్లీ అధ్యక్ష అది దేశానికి రాజధాని అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి మొట్టమొదటి ప్లేస్ లో ఉంది అధ్యక్ష అది భారతదేశానికి ఎక్కడ ఉంది అధ్యక్ష మధ్యలో ఉంది అధ్యక్ష కన్యాకుమారి నుంచి 2850 కిలోమీటర్ల అధ్యక్ష ఢిల్లీ అవతల పక్క 100 కిలోమీటర్ కూడా లేదు పాకిస్తాన్ బోర్డర్ కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టేటువంటి కార్యక్రమాలు చేయడం మద్రాస్ అంటాడు అధ్యక్ష మద్రాస్ ఎక్కడ ఉంది అధ్యక్ష మనకు బోర్డర్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ కి బెంగళూరు అంటాడు అధ్యక్ష బెంగళూరు కర్ణాటక మనకు బోర్డర్ లో ఉంది అధ్యక్ష వాళ్ళకే బాదామి నుంచి 800 కిలోమీటర్లు కర్ణాటక అటు పక్కన మన హైదరాబాద్ కూడా దాటినా కూడా కర్ణాటక ఉంటది అధ్యక్ష అట్లాగే కన్యాకుమారి నుంచి మద్రాస్ 850 కిలోమీటర్ల అధ్యక్ష అదేవిధంగా బాంబే కూడా సముద్రం ఒడ్డున ఉంటుంది పక్కన నాగపూర్ నుంచి 900 కిలోమీటర్లు ఉంది కలకత్తా కూడా బీహార్ కి బోర్డర్ లో ఉంటది కాబట్టి ఆయన ఏం చెప్పాలన్నది క్లారిటీ లేదు ఇక్కడ నేను అమరావతి సృష్టించాను దీంతో నేను పెట్టుబడులు పెట్టించాను నేను పెట్టుబడులు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి సెక్రటరీట్ను లేకపోతే హైకోర్టును తరలిస్తే భూముల రేట్లు పడిపోయి వ్యక్తిగతంగా మేము నష్టపోతాము మేము ఇబ్బంది పడతాము అన్నటువంటి ఆయన ఒక ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజల గురించి కానీ రాయలసీమ ప్రజల గురించి ఏమన్నా ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తున్నాడు అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అమరావతి అధ్యక్ష అమరావతి అనేది ఒక మోసం అధ్యక్ష ఎందుకంటే అమరావతి పుణ్యక్షేత్రం అని చెబుతున్నారు అధ్యక్ష వాస్తవం అమరావతి పుణ్యక్షేత్రం అమరావతిలో చాలా మంది రాజులు పరిపాలించారు వాస్తవం పరిపాలించారు ఏ అమరావతిలో అధ్యక్ష పరిపాలించింది ఈ అమరావతిలోనా ఆ అమరావతి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష దాన్ని ఎండ పెట్టేశారు దాన్ని పాడు పెట్టేశారు అధ్యక్ష ఈయన సృష్టించిన అమరావతి ఇది రాజులు పరిపాలన ఇచ్చినటువంటి అమరావతి ఆ వైభవం ఉన్నటువంటి బౌద్ధులు పరిపాలించినటువంటి అమరావతి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి అమరావతి 25 కిలోమీటర్ల దూరంలో పాడు పెట్టేశారు అధ్యక్ష ఈయన ఇది చంద్రబాబు నాయుడు గారు అమరావతి కాబట్టి కాబట్టి ఆయన మరి ఇటువంటి మాటలో కట్టిపెట్టాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉందిగా ఆయన నేను ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని చేసి 29 గ్రామాల్లో పెడతానని చెప్పినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు అధ్యక్ష మీరు తీసుకున్నటువంటి విధానం కరెక్ట్ కాదు అక్కడ ప్రైవేట్ భూమి కన్నా ప్రైవేట్ ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే మంచిది నిరుద్యోగులకో లేదా పేదవారికో మనం రేటు ఫిక్స్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లేకుండా మీరు ఇలా కనుక చేస్తే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి మరి నయా జమీందారులు తయారు చేసినటువంటి వాళ్ళు అవుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ పద్ధతి మాకు నచ్చకపోయినా మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇతర ప్రాంతాల్లో మరి ద్వేషాలు భావోద్వేగాలు రగల్చడం నాకు ఇష్టం లేదు కాబట్టి మీకేమన్నా కావాలంటే సలహాలు ఇస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు దానికే కట్టుబడి ఉన్నాడు ఆయన ఈయన రాజధాని కడతానని చెప్పి ఈయన చెప్పి గ్రాఫిక్స్ ఈయన రిలీజ్ చేసి 109,000 కోట్లకి డిపిఆర్ లేసి పిట్టల ద్వారలాగా మొత్తం ఎంత ప్రపంచంలో ఏ దేశం వెళ్తే ఆ దేశం రాజధాని కడతానని చెప్పి ఆయన చెప్పి కట్టకుండా ఇంటికి పోయి ఆ రోజు ఒప్పుకున్నాగా కట్టు అన్నాడు అధ్యక్ష ఏమన్నా పద్ధతేనా చేస్తానని ఆయన చేస్తానని చెప్తే ఆయన సరే నువ్వు చేస్తానుగా చెప్పిన మొదలెట్టాడు కదా అని చెప్పి సరే ఏమన్నా కావాలని సవాలిస్తాం చెయ్యమంటే అన్ని గాలికి వదిలేసి ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నావుగా అసెంబ్లీలో ఆ రోజు నువ్వు ఎందుకు కట్ట నువ్వు కట్ట అంటాడు ఆయన కడతానని చెప్పాడు నువ్వు కట్టుకొని వెళ్ళిపోతే కాబట్టి అధ్యక్ష అదేవిధంగా సెక్రటరియట్ హైకోర్టు అమరావతి నుంచి తరలిస్తే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుంది ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుందని ఆయన చెబుతున్నాడు అధ్యక్ష మొట్టమొదట కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం మద్రాసులో ఉంది అధ్యక్ష రాజధాని తర్వాత కర్నూలు పోయింది అధ్యక్ష తర్వాత హైదరాబాద్ పోయింది కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధి ఆగిపోయినాయి అధ్యక్ష ఈయన ఆఖరి ప్లేస్ లోకి వెళ్ళిపోయినాయా ఎప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతిలో రాజధాని పెట్టక ముందు కూడా వ్యవసాయ పరంగా ఆక్వా పరంగా పరిశ్రమల పరంగా
రైస్ మిల్లులో లేకపోతే విజయవాడ మహానగరం గుంటూరు మహానగరంతోనో ఈ రెండు ప్రాంతాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగానో మరి మొదటి ప్లేస్ లో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు అమరావతి పెట్టినాక ఇక్కడ ఏదో బాగుపడినటువంటి పరిస్థితి లేదు. అమరావతి పెట్టినాక ఇక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాలు ఏదో అభివృద్ధి చెందిపోయినాయి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఇతర ప్రాంతాలకే రాగద్వేషాలు వచ్చినాయి. కానీ ఈ ప్రాంతానికి రాజధాని అమరావతి వచ్చినాక వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ లేకపోతే పెట్టుబడులు ఏం లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి రామనాయుడు గారు చెబుతాడు అధ్యక్ష, మేం ప్రచారం చేస్తున్నామంట సామాజిక వర్గం గురించి. మేం కాదు అధ్యక్ష, ప్రచారం చేసే సామాజిక వర్గం గురించి. ఆయన డబ్బా పేపర్లో డబ్బా మీడియా చెత్త పేపర్లో అధ్యక్ష ఏం చెబుతాయి అధ్యక్ష, కమ్మ కులం అణగదొక్కడానికి రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కంచి రాజధాని తరలిస్తే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతింటారని చెప్తాడు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఈయన చెప్పేది ఎవరు అధ్యక్ష? ఈనాడులో రామోజీ గారు పెద్ద పెద్ద రాతలు రాస్తాడు అధ్యక్ష, కమ్మ కుల ద్వేషి కమ్మారిని కంచి నష్టపెడతాకే రాజధాని తరలిస్తారని. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తాడు అధ్యక్ష, డైరెక్ట్ గా హెడ్డింగులు పెట్టి రాస్తున్నాడు, కమ్మవారి మీద ద్వేషం, కమ్మ కులాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడా. ఈ హెడ్డింగ్స్ అన్ని మా సాక్షిలో పెట్టాం అధ్యక్ష, వాళ్ళ పేపర్లో పెట్టారు. అసలు ఇంకో టీవీ ఉంది టీవీ ఫైవ్, ఆ బిఆర్ నాయుడు గారు అయితే ప్రపంచం ఆకాశం అంతా తలకిందులు అయిపోయినట్టు ఆయన 24 గంటలు ఇదే కొట్టాడు అధ్యక్ష. కాబట్టి అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను చెప్పినటువంటి పత్రికా అధినేతలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నేతలు, అదేవిధంగా మా కమ్మల్లో సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో సాయంత్రం అయితే టీవీ దగ్గర ఉంటారు, ఆ టీవీ స్క్రీన్ లో తప్పించి ఎక్కడా కనపడరు వారు. అక్కడ కూర్చుని ఈ రాష్ట్రం ఏదో తలకిందులు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమరావతి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు, ఆయనకి సలహాలు ఇచ్చింది రామోజీరావు రాధాకృష్ణ గారు లేకపోతే ఆయన చుట్టూతో ఉన్నటువంటి పెద్దలు. ఇక్కడ రాజధాని పెడితే కమ్మ కులం బాగుపడుతుంది కాబట్టి ఆమె ఉద్ధరిద్దామని మీరు రాజీనామా పెట్టారా చెప్పాలి అధ్యక్ష. ఆయన అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష విశాఖపట్నం అధ్యక్ష, విశాఖపట్నం రాజధాని వెళ్తే ఆర్థికంగానో లేకపోతే రాజకీయంగానో కమ్మలు ఏ నాశనం అయిపోతారు అధ్యక్ష? ఇదే కులం మీద ద్వేషంతో రాజధాని అక్కడ తరలిస్తున్నారని చెబుతారు. అక్కడ 2009లో ఎవరు అధ్యక్ష? ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరు అధ్యక్ష. అదేవిధంగా 2014లో కమ్మబాటి హరిబాబు బీజేపీ నుంచి ఎంపీ అధ్యక్ష. ఈ రోజు వైఎస్ఆర్ సిపికి మరి ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ 2019లో పార్లమెంట్ సభ్యుడు అధ్యక్ష. అంతకుముందు గోస్పాటి మూర్తి గారు 2-3 సార్లు అక్కడ ఎంపీగా శాసన సభ్యుడు గెలిచాడు అధ్యక్ష. ఇక్కడే ఉన్నాడు వైజాగ్ మా అందరికన్నా ఒక పులిలాగా మీసాలు పెట్టుకుని ఉంటాడు, మరి ఆయన 3 సార్లు శాసనసభ్యుడిగా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అక్కడికి రాజధాని వెళ్తాం వలన మా ఎంపీ పదవులో ఎమ్మెల్యే పదవులో ఏమి పోవు, నా ఓటాలు ఇంకా 2 ముగ్గురు అక్కడ చేరి మరి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారు అధ్యక్ష. పాపం ఎవరు వెళ్ళినా దూరం నుంచి వాళ్ళని ఆదరించి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తారు కాబట్టి నా ఓటాళ్ళు మరి తట్టపుట్ట సర్దుకుని వెళ్ళి కొంతమంది నాయకులను తయారవుతాం కాబట్టి అక్కడ కమ్మ వారికి ఏమి ఇబ్బంది లేదు, రాజధాని తరలించడం వల్ల మీరు ఎవరు టెన్షన్ పడొద్దు. అదేవిధంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష వ్యాపారాలు అధ్యక్ష 4-5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయి అధ్యక్ష, డాల్ఫిన్ హోటల్ మాదే అధ్యక్ష రామోజీరావుది, దస్పల్ల మాదే అధ్యక్ష, మా హోటల్ మాదే అధ్యక్ష, గ్రాండ్ వేన్ ఉంది అధ్యక్ష, అది కూడా మాదే అధ్యక్ష, థియేటర్లు ఉన్నాయి అధ్యక్ష, 80% థియేటర్లు కూడా మాయన్ అధ్యక్ష. అదేవిధంగా అక్కడ హీరో హోండా హోండా షోరూమ్ లో కార్లు 4-వీలర్ 2-వీలర్ షోరూమ్ ఉన్నాయి అధ్యక్ష, వాటిల్లో కూడా మా నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, అదేవిధంగా మాకు కూడా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారి తమ్ముడు నారా లోకేష్ గారి కోడళ్ళు
జీతం అధ్యక్ష అది చాలా పెద్ద సంస్థ అధ్యక్ష వైజాగ్కి ఆనుకొని 100 ఎకరాల పైన చాలా బ్రహ్మాండంగా నడిచేటువంటి ఇన్స్టిట్యూట్ అధ్యక్ష ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా మాయన అధ్యక్ష అదే విధంగా మాకు స్టూడియోలు ఉన్నాయి అధ్యక్ష కాబట్టి హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో కూడా 50% మాయే ఉన్నాయి కాబట్టి వీళ్ళు 50 నుంచి 80% మాయే ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి కాబట్టి అధ్యక్ష ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరో కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మనం నాశనం చేస్తాక అక్కడికి తరలించట్లేదు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యాపారాల్లో ఉద్యోగాలు ఏవోటి చేయగలం అక్కడ ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ వెళ్దాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఉద్దేశం ఉంటే అధ్యక్ష ఈ రాజధాని ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష కడప వెళ్ళలేదు అధ్యక్ష లేకపోతే కర్నూలు వెళ్ళలేదు లేకపోతే నెల్లూరు వెళ్ళలేదు ఒంగోలు వెళ్ళలేదు లేకపోతే దొనబాడు తీసుకెళ్లేవారు అధ్యక్ష ఈ రకంగా మళ్ళీ మనకి రెండు రాజధానులు అమరావతి వైజాగ్ రెండు వచ్చినాయి ఇప్పుడు దాకా ఒకటే ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మ సోదరులు సోదరిమణులు వీళ్ళకి అవసరం అధ్యక్ష ఎవరికి అధ్యక్ష అవసరం రాజకీయంగా బతకాలంటే వీళ్ళని అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈయన అధికారంలోకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాక పేపర్ అధిపతులు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈయన అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో పీక్కు తింటాకి జలగల్లాగా ఆళ్ళకు అవకాశం ఉంటుంది అధ్యక్ష వీళ్ళకే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది మొత్తం జాతి ప్రయోజనాలకే ఇబ్బంది అని చెప్పి మరి పేపర్లో టీవీల్లో చూస్తే పాపం వాళ్ళకి తెలవక అమాయకమైనటువంటి ప్రజలు పాపం ఎక్కువ నమ్ముతాం అధ్యక్ష మేము ఆయన్ని ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ నమ్మేది మేమే చెప్పగానే గబగబా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పోలీసులతో ఈడిపించుకుని లాగించుకుని పండించుకుని ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళ కోసం మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష ఆయన బెదిరితే బెదురుతాడు అధ్యక్ష ఆయన చంద్రబాబు నాయుడు ఎవరు బెదిరిస్తే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోతాకి అయినా మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష అధ్యక్ష నేను గురువాడలో ఈ 30-33 రోజుల నుంచి రాజధాని ఇష్యూ చెప్పిన కాడి నుంచి నేను గుడివాడలో తిరుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు అన్నీ ఉన్నాయి అవి కనుక దెబ్బతింటే మీరు దెబ్బతింటారని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేశాడు ఆయన కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పి తిరుగుతున్నాం అధ్యక్ష వాళ్ళు కోర్టుకి వెళ్ళకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి ఆపకపోతే పేర్లు కూడా ఉన్నాయి పేర్లు కూడా ఉన్నాయి మీ వాళ్ళు ఆపింది అధ్యక్ష అధ్యక్ష గుడివాడ నియోజకవర్గం ఉంది అధ్యక్ష మాకు నాది అధ్యక్ష నేను అక్కడికి వెళ్తే నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీరు మమ్మల్ని 4 సార్లు గెలిపించాం మీరు మంత్రి అయ్యారు మా తాగుటానికి నీళ్లు కూడా లేవు మా ప్రాంతంలో మీరు మాకు నీళ్లు ఇస్తానని చెప్పారు 6 నెలలు అయింది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అడుగుతున్నారు అధ్యక్ష అదేవిధంగా చెరువులు ఉన్నాయి అధ్యక్ష చేపల చెరువులు రొయ్యల చెరువులు వాళ్ళు సముద్రంలోకి నీళ్లు వదిలేరు మేము కాలువల్లో నీళ్లు పెట్టుకున్నా కూడా నీళ్లు వచ్చినా కూడా మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాలువలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి బండ్స్ అనిపోయినాయి కాలువలు కనుక రీడింగ్ ఫుల్ గా పెడితే బండ్స్ కట్టే పక్కకి వెళ్ళిపోతున్నాయి కానీ మా చీరలోకి రావట్లేదు వాటిని ఆధునీకరణ చేయించుతారా చేయించరా ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పారు తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు మీరు చేయించుతారా చేయించరా అని చెప్పి మమ్మల్ని అక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష వాస్తవంగా మా గుడివాడ కానీ కైకులూరు కానీ లేకపోతే పెడన కానీ మచిలీపట్నం కానీ అవినిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఈ చేపల చెరువుల వలన విపరీతమైన పొల్యూటెడ్ వాటర్ అధ్యక్ష కాలువల్లో విపరీతంగా ఆ కాలువల్లో నీళ్లు చెరువుల్లో పెట్టిన అయ్యే తాగాల్సినటువంటి దుస్థితులు అక్కడ ప్రజానికం ఉంది అధ్యక్ష అదేవిధంగా మా గుడివాడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది అధ్యక్ష విజయవాడ రావడానికి మానికొండ మీదగా ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి భీమవరం నుంచి ట్రాఫిక్ అవుతుంది అధ్యక్ష రోజు ఒకటో 2 యాక్సిడెంట్లు అవుతాయి ఆ రోడ్డుకి అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ రిక్రూట్మెంట్ వాళ్ళు కట్టాలంటే రోడ్డు వేయాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమరావతి ఇక్కడే కంటిన్యూ చేయండి
మీరు 150 కోట్ల మీరు ఇక్కడే ఖర్చు పెట్టండి అని చెప్తే మేము వెళ్ళి మా కాన్స్టిట్యూన్సీలో ఈ అవసరాలు ఉన్నాయి, బస్ స్టాండ్, హాస్పిటల్, నాడు నేడు ఈ పిల్లలు మరి అదేవిధంగా అమ్మ ఒడిటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడగలం అధ్యక్ష. కాబట్టి అమరావతి ఇక్కడ తీసివేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని ఇక్కడే ఉంచుతూ ఇక్కడ శాసనసభని నిర్వహించడానికి ఇక్కడ అవకాశం మనకిస్తూ అదేవిధంగా ఇతర ప్రాంతాలు వైజాగ్ కానీ రాయలసీమ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెంటిమెంట్ మరి సంవత్సరంన్నర నుంచి ధర్నాలు నిరాధ్యక్షులు లాయర్లు మాకు హైకోర్టు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష? రెండు మిషన్లు పోతాయి అన్నాడు, జిరాక్స్ మిషన్లు, రెండు జిరాక్స్ మిషన్లే కదా అధ్యక్ష పోయేది, వదిలేవచ్చు కదా, దానికోసం ఏర్పడటం ఎందుకు? ఒకవేళ అభివృద్ధి చేయాలంట, ఆయన చెబుతాడు 70,000 కోట్లు అదాని ఇస్తా అన్నాడు, ఇంకో 30,000 కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి అవి తీసుకెళ్లి అక్కడ పెడితే అభివృద్ధి చెందుద్దంట. సరే అవి తెచ్చి మనం ఇక్కడ పెడదాం, అయ్యి ఇది తీసుకెళ్తారు వాళ్ళు వదిలేయొచ్చు కదా దానికి దాదాడు అని రామనాయుడు గారు, మనకు పాల్గొని ఇది దగ్గర అది కాదు. కాబట్టి అధ్యక్ష ఊరికినే ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు, మనం మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రజలు చాలా తెలివిగలవారు, వారు ఇచ్చినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి, ప్రజలకు గనక ఏమి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు, అన్ని కూడా విజ్ఞప్తితో ఆలోచించి ఎవరేం చేస్తున్నారు చూసే ఓటేస్తారు అధ్యక్ష. మనం రెచ్చగొడితేనో, మనం జోలిపెట్టి రోడ్డు మీద అడుక్కుంటేనో మనకేమి సింపతి రాదు అధ్యక్ష. ఇప్పుడు పాపాల బయలుదేరి ఉంటాడు, నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళందరూ ఆనందపడతారు, వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష చేశాడు అనుకుంటారు, అందుకని పాపం అడుక్కున్నాడు అని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మాకు మచిలీపట్నం పోర్టు కావాలి, అదేవిధంగా ఈ ప్రకాశం బ్యారేజీకి డౌన్ లో 2 చెక్ డ్యామ్స్ కావాలి, పైన ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ కమ్ రోడ్డు కావాలి, మా కృష్ణా డెల్టాకి కాలువలు ఆధునీకరణ చేయించాలి, మాకున్నటువంటి పోర్టు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ మద్రాసు కలకత్తా 4-వే హైవే కానీ లేకపోతే మచిలీపట్నం నుంచి బాంబే వెళ్ళేటువంటి 4-వే కానీ ఇటు అనేక రకాలైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి మాకు, మరి పోలవరం కంప్లీట్ కావాలి, మాకు కూడా వ్యవసాయ ఆధారిత లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆధారితటువంటి పరిశ్రమలు ఏమైనా 1-2 పెడితే మా పిల్లలకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అభివృద్ధి ఆ ప్రాంతంలోనే వెనకబడినటువంటి జిల్లాల్లోనే కాదు, కొన్ని మా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చోట 1.5 కోట్ల రూపాయలు 2.5 లక్షల కోట్లు పెట్టి అధ్యక్ష నాకు ఇది ఒకటి అర్థం కాదు అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తారు, సెల్ఫ్ ఫైనాన్స్ దానికి అదే నిర్మించుకుంటుంది అంట, ఆగలం డబ్బులు కూడా అదే సంపాదించుకుంటుంది అంట అధ్యక్ష. అధ్యక్ష అలా కనుక అయితే ఒక 40 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసే పొలం 10 కోట్లు అవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేస్తారు అధ్యక్ష పొలాలు, అసలు వ్యవసాయం ఉండదు, మొత్తం ఇచ్చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ త్యాగాలు చేస్తారు అధ్యక్ష. మనం గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ గానో రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ పొలాలను అమ్మి మనం నగరాలు నిర్మించడం అసలు సాధ్యమవుద్ది అధ్యక్ష? ఇది ఎంత మోసం అధ్యక్ష, 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పగటేసేవాడు మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అధ్యక్ష, సేమ్ డ్రస్ ఉండేది అధ్యక్ష, కాస్త తుపాకు ఉండేది అధ్యక్ష చేతిలో ఉండి, నేను అమరావతి నిర్మిస్తా, నేను సింగపూర్ నిర్మిస్తా, ఏ మాటలు అధ్యక్ష, ఈ నమ్మి పెట్రోల్ ద్వారా రకరకాలుగానే వారు పగటేసే వాళ్ళు అని ఆ రకరకాలు ఒక ప్రాంతంలో ఒక పేరు పెట్టి పిలిచేవారు అధ్యక్ష, పిలిచి నాకైంది చాలా ఉత్తరం రా ఇప్పుడే తెలుస్తాను అధ్యక్ష. ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అధ్యక్ష, అంటే ఒక వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష, విజన్ 2020, ఇప్పుడేమో 24కి ఇక్కడ దాకా, 29కి ఇక్కడ దాకా, 50కి ఇక్కడ దాకా, 50కి అసలు అప్పటికి 50కి మనకు 100 దాటిపోతాయి అధ్యక్ష, మనం ఉన్నాం
అంటే మనం ఎప్పుడు దాకా ఉంటాం, మనం ఐదేళ్లు మనకు అధికారం ఇస్తారు అధ్యక్ష, ఐదేళ్ళలో ఏం చేయాలో చెప్పాలి, కానీ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా మనం ఎట్టా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఆయన నాలుగు దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష. పాపం 23 మంది ఏమన్నా గెలిచారు.